మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ అనుమతులపై నీలి నీడలు అలుముకున్నాయి. మెడికల్ కళాశాల అనుమతులను జాతీయ మెడికల్ కమిషన్ రద్దు చేసింది. మెడికల్ కళాశాల భవనం అటు జిల్లా కేంద్రంలోని గోదాంలో రేకుల షెడ్డును చూపించడంతో కంగుతిన్న మెడికల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీకి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని అందుకే అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. రేకుల షెడ్లో మెడికల్ కాలేజీ తరగతులు ఏంటని మెడికల్ కాలేజీ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాల మంచిర్యాలలో వస్తుంది అంటే మంచిర్యాల జిల్లాలో జిల్లాతో పాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సందర్భాల్లో రేపో మాపో కళాశాల ప్రారంభమవుతుంది అనే ఆశతోని ప్రజానీకం ఎదురు చూస్తున్న సందర్భంలో ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో అది రద్దు చేస్తూ ప్రకటన చేయడం ఇది బాధాకరం. ఎందుకంటున్నామంటే మెడికల్ కళాశాల కావాల్సిన బిల్డింగ్లు కానివ్వండి, బిల్డింగ్లు నిర్మాణం చేసి కళాశాల ఏర్పాటు చేయాలి, కానీ ఏదైతే మార్కెట్ యార్డ్ లాంటి వాటిని ఏదైతే రేకుల షెడ్డుల్లో కళాశాలను నిర్వహించడం అంటే కోట్ల డబ్బులని వృధా చేయడం అనేదే నిదర్శనం. ఎందుకంటున్నామంటే కోట్ల డబ్బులు పెట్టి ఈరోజు ఏ రేకుల షెడ్డును తయారు చేసే బదులుగా ఎక్కడో ఒక్క కాడ మంచిర్యాల అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగులు కట్టేసి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేస్తే ఈరోజు అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉండేది. ఈరోజు మెడికల్ కళాశాల రద్దవుతుంది అంటే నిజంగా ఈ ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం వలనే ఈ కళాశాల రద్దు కాబోతుంది. ఎందుకంటే సంబంధిత అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ముందు చూపుతో వ్యవహరించాలి. మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రజానీకానికి మెడిసిన్ మెడికల్ అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా ముందు చూపు ఆలోచనతో బిల్డింగులు నిర్మాణం చేసి కళాశాలను ఏర్పాటు చేయాలి, కానీ రేకుల షెడ్లో ఏర్పాటు చేయడం అంటే వీళ్ళకు ముందు చూపు లేకపోవడమే దీనికి నిదర్శనం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరగడంతో స్థలం కేటాయించాలని వైద్యారోగ్య శాఖకు కేంద్రం లేఖ రాసింది. అయితే రాష్ట్ర శాఖ మార్కెట్ యార్డులో ఓ రేకుల షెడ్డునే చూపించి అదే కాలేజీ అంటూ అనుమతులు పొందటానికి ప్రయత్నించింది. దీనికోసం రేకుల షెడ్డుకు 2 కోట్లు వెచ్చించి రంగులు వేయించి లోపల బండారం బయటపడకుండా మెరుగులద్దింది. అయితే అసలు శాశ్వత బిల్డింగ్ లేకుండా కాలేజీ ఏంటని, శాశ్వత భవనం ఉంటే అనుమతి అని కమిషన్ స్పష్టం చేసింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం లోపాలు సవరిస్తామని హెల్త్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన జాతీయ మెడికల్ కమిషన్ అప్పీల్కు మరోసారి అవకాశం ఇచ్చింది. కాగా రేకుల షెడ్లో మెడికల్ కాలేజీ ఏంటని స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు. శాశ్వత భవనం నిర్మించి అనుమతి పొందాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి, అసలు మెడికల్ కాలేజీ అంటూ ఒక రేకుల షెడ్ని చూపిస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం? అసలు కాలేజ్ అంటేనే అసలు ఆ విధంగా ఉండదు కదా. కరెక్ట్ సైసూ, ఏదైతే మంచిర్యాల జిల్లాలోని మెడికల్ కాలేజీ ఏదైతే అనుమతులు రద్దు చేస్తూ కూడా జాతీయ మెడికల్ కమిషన్ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే అనుమతులు అయితే రద్దు చేయడం జరిగింది. అయితే గత 4 రోజుల క్రితం కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణాలను కూడా అక్కడ ఉన్నటువంటి బృందం అయితే పర్యవేక్షించింది. అయితే అక్కడ ఏదైతే మంచిర్యాల మార్కెట్ యార్డ్ లోని కూడా రేకుల షెడ్ను, అక్కడ రేకుల షెడ్ లో కూడా మెడికల్ కాలేజ్ సర్వ నిర్వహణ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కమిటీ చూసి కూడా ఏదైతే కమిషన్ చూసి రేకుల షెడ్ లో మెడికల్ కాలేజీల ఆ తరగతులకు అయితే అనుమతులు ఇవ్వకూడదు అంటూ కూడా వాళ్ళు తీర్మానించడం జరిగింది. అయితే ఏదైతే గత మంచిర్యాల పట్టణ కేంద్రంలోనే అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీ కూడా పూర్తి స్థాయిలో కూడా వసతులు లేవు, వసతులు లేకుండా మేము అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీ నిర్వహణ అంటే కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి, పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే కూడా అనుమతులు ఇస్తామంటూ కూడా తెలపడం జరిగింది. అయితే మంచిర్యాల జిల్లాలో కూడా అనేక ప్రాంతాలలో కూడా ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ కూడా ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడ షెడ్యూళ్లలో ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ షెడ్ల నిర్మాణం కోసం కూడా దరిదాపు 2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే అక్కడ ఏదైతే కమిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా రేకులు కూడా అంటే రేకులు కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి ఉంది, అటువంటి రేకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఏంటి, అసలు పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా కూడా పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తాము, లేదంటే కూడా పర్మిషన్ రద్దు చేస్తామని తెలపడంతో కూడా ఏదైతే హెల్త్ సెక్రటరీ కూడా మరోసారి అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు, మరొకసారి అనుమతి ఇవ్వాలి అనుమతి ఇవ్వాలంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ ఆ కమిషన్ మరోసారి కూడా అనుమతి ఇవ్వడానికి ఇస్తామంటూ కూడా ఏదైతే ప్రిన్సిపాల్ కూడా లేఖ అంది పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ మరోసారి కూడా పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నట్టయితేనే అనుమతులు ఇస్తామంటూ కూడా తెలపడం జరిగింది. అయితే స్థానికులు మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వ స్థలాలు ఉన్నా కూడా మంచిర్యాల మార్కెట్ యార్డ్ లో ఈ రేకుల షెడ్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టింది, అసలు
ఈ కాలేజీకి అనువైన ప్లేస్ కాకుండా కూడా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎందుకు ఇట్లా ఇటువంటి పరిస్థితులకు తలెత్తుతున్నారు అనేది అటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరేదో పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే అనుమతులు ఇస్తామంటూ కూడా తీల్చి చెప్పడంతో కూడా ఇక మరి అంటే పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ప్రభుత్వ స్థలాలను అయితే వెతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయి సుధా. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.